అందరు అర్థం చేసుకోవాలి. మొదలు పెడదామా? అందరికీ నమస్కారం. నియంత జగన్ కి మూడు కోరికలు ఉన్నాయి. దాంట్లో రెండు కోరికలు ఆయన నెరవేర్చుకున్నారు. ఆ రెండు ఏంటంటే, మొదటిది తల్లి చెల్లిని మెడబట్టి బయటికి ఇంటేస్తాం, రెండోది రాజకీయంగా బాబాయ్ పైకి వస్తాడని బాబాయ్ని లేపేస్తాం, మూడోది చెగల మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఎట్టి పరిస్థితుల్లో ఒకరోజన జైలుకి పంపిస్తాం. కానీ ఈ నియంత జగన్ ఒక సింపుల్ లాజిక్ మిస్ అయ్యాం. ఆయనలాగా అవినీతిలో మేము ఎప్పుడు పాల్గొన్నాం? ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా నీతి నిజాయితీగా బతికే కుటుంబం మాది. అందుకే మా పైన ఈ వందలాది ఆరోపణలు వీళ్ళు చేసిన ఏ ఒక్క ఆరోపణ కూడా నిరూపించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. పింక్ డైమండ్ తీసుకుందాం, దాని తర్వాత 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఫైబర్ గ్రిడ్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందన్నారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగిందన్నారు. పిన్నిని ఆస్తి తగాద వల్ల నేనెళ్ళి పిన్నిని ఇబ్బంది పెట్టానని, దానివల్ల పిన్ని చనిపోయిందని చెప్పాను. ఇంకో పక్కన అమ్మ కానివ్వండి, బ్రహ్మణిని, దేవాంశిని కూడా ఏకంగా అనేక సార్లు ట్రోల్ చేశారు. ఇంకా ఐటీ కంపెనీస్, నేను తీసుకొచ్చిన ఐటీ కంపెనీస్ కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చే దాంట్లో అవినీతి జరిగిందని చెప్పారు. ఇంకా వైజాగ్లో, వైజాగ్ ఎయిర్పోర్ట్లో 20 లక్షల రూపాయలు విలువైన స్నాక్స్ లోకేష్ తిన్నాడని సాక్షి ఆర్టికల్ రాసి ప్రజలందరూ ఆలోచించాల. అన్న ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మీ లోకేష్ కానివ్వండి, ఏనాడు తప్పు చేయలేదు. కనుక మా పైన పెట్టిన ఏ ఒక్క కేసు కూడా ఈరోజు నిలబడే పరిస్థితి లేదు. అది మా కుటుంబానికి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి.